నా దగ్గర ఉంటే ఇలాంటి బట్టలు వేసుకోవడానికి అవ్వడం లేదని నాకు విడాకులు ఇచ్చావు. ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకుంటున్నావు. ఈరోజు నీకు ఆడపిల్ల జీవితం కోసం తెలియడం లేదు. కూడా చెడావు అంటారు పెద్దలు. అయితే నువ్వు చెడిపోయేది కాక నీ కూతుర్ని కూడా చెడగొడుతున్నావు నీ అలవాటులతో. ఇలాంటి బట్టలు వేసుకొని ఎవరికి మంచి చేయగలుగుతున్నావు? నీకు నువ్వు చేసుకోగలుగుతున్నావా? లేదు. నువ్వు ఇలాంటి బట్టలు వేసుకోవడం మీద నా 10 మంది 10 రకాలుగా మాట్లాడుకుంటారు. నీ కూతురి జీవితం మీద కూడా దెబ్బ పడుతుంది. అలాంటప్పుడు ఇలాంటి బట్టలు వేసుకొని ఏం సాధించావు? బంగారం లాంటి జీవితం పోగొట్టుకున్నావు. నాతో ఉన్న ఆనందాన్ని చెడగొట్టుకున్నావు. అలాంటప్పుడు మరో భర్త రావాలన్నా నీకు ఈ బట్టల్లో ఉన్న నిన్ను చూసి ఎవరూ రారు. నీ కూతురికి తండ్రి ప్రేమను కూడా ఎవరు అందించలేరు. అప్పుడు నాతో విడాకులు తీసుకుని ఎలా పెంచేస్తానని కూతురు నా దగ్గర నుంచి తీసుకు వెళ్ళిపోయావు. బ్రతకడానికి దారి లేనట్టు నువ్వే ఉన్నావు. అలాంటప్పుడు కూతురిని ఎలా పెంచేస్తానని తీసుకువెళ్ళావు అంటూ హేమచంద్ర ఒక ఎమోషనల్ వీడియోను కూడా అప్పట్లో షేర్ చేసుకుంటూ వచ్చాడు. ఈరోజు శ్రావణ్ భార్గవి వేసుకున్న బట్టలపైన కామెంట్స్ చేస్తూ ఒక వీడియోను షేర్ చేశారు నా హేమచంద్ర.